ఎన్ఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బెల్లంపల్లి పట్టణంలో ప్రముఖ సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత, ఉద్యమ కవి, గాయకులు మిట్టపల్లి సురేందర్ జన్మదిన వేడుకలను బెల్లంపల్లి రచయిత గాయకుడు జంజిరాల దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గాయకుడు దినేష్ కుమార్ మాట్లాడుతూ, మిట్టపల్లి సురేందర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, అలాగే మరెన్నో సినిమాలకి రచయితగా రాణించాలని, రాజకీయంగా అరంగేట్రం చేయబోతున్న సురేందర్ అన్నకు రాజకీయ రంగంలో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నామని కళాకారుల పక్షాన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు బొంకూరి రామచందర్, మిట్టపల్లి మల్లేష్, బొంకూరి రవికుమార్, సుంకరి సమ్మయ్య, అభినాష్, రాజు, వెంకటేష్, పండు, రాయమల్లు, జయరాజు తదితర కళాకారులు పాల్గొన్నారు. మిట్టపల్లి సురేందర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో కళాకారులందరూ కలిసి 9వ తారీఖు జనవరి నెల 1వ నెల 2024 సంవత్సరము సందర్భంగా మిట్టపల్లి సురేందర్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇక్కడ కళాకారులందరూ చేరుకొని అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు కేకును కట్ చేసి తన యొక్క ప్రేమను పంచుకోవడానికి కోసము ప్రతి కళాకారులు కదిలి రావడం జరిగినది. దీనితో పాటు అన్నగారు ఎన్నో పాటలు రాసి రచయితగా ఉండి శ్రమజీవుల శ్రమల మీద, ప్రజల యొక్క కష్టాల మీద మరి రాతపూతకంగా చేసి గానము చేసి పాటలతోని అవార్డ్స్ కూడా పొందిన యొక్క కళా రచయిత మిట్టపల్లి సురేందర్ అన్న గారికి మా కళాకారుల తరపున, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణము మండలం తరపున కూడా కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అన్నగారు ఆయుసాగరంగా 100 సంవత్సరాలు జీవిస్తూ ఎన్నో ఇంకా పాటలు రాసి సినిమాలను రాయడమే కాకుండా ప్రతి కళాకారుని హృదయాలను కదిలించి ఉద్యమ బాటల్లో నడిపించే పాటలు రాసి రాజకీయాలలో కూడా తన ఏ నిజవర్గం నుండి ఎక్కడి నుండి రాజకీయాలలో పోటీ చేస్తారో అక్కడ కళాకారులందరూ చేరుకొని కూడా అతని కోసము ఆటలాడి పాటలు పాడి గోసి గొంగడేసి కాలుగజ్జలు కట్టి పాటలు పాడి అన్నను గెలిపించే దాంట్లో ప్రతి కళాకారుడు ముందు ఉంటాడని బెల్లంపల్లి నుండి కళాకారులందరము తెలియపరుస్తున్నాము.